జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కలిసి విజయం దిశగా అడుగులు వేస్తామని దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు ఆదిశేషు స్పష్టం చేశారు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల మేరకు టీడీపీ కార్యకర్తలు నాయకులు బీజేపీ యువ మోర్చాలను కలుపుకొని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తామని వినాయక చవితి సందర్భంగా జన సైనికులకు వీర మహిళలకు కార్యకర్తలకు వినాయకుని మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు అన్నిటిని కూడా బుక్కు పరంగా ఇలా షణ్ముఖ వ్యూహాన్ని ఇలా బుక్కుగా ప్రింట్ చేసి ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి వెళ్ళే విధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు జనాల్లోకి వెళ్ళే విధంగా ఈ వినాయక చవితి వ్రతకల్పం దీంట్లో ప్రింట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది దెందులూరు నియోజకవర్గంలో ఏడు వేల విగ్రహాలని అలాగే ఈ యొక్క షణ్ముఖ వ్యూహం అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా ఈ బుక్లో బ్రోచర్ రూపంలో ప్రింట్ చేసి ఈ క కూడా దీంట్లో ఉంచి వ్రతకల్పం కూడా దీంట్లో ఉంచి ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా యొక్క జనసేన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఈ కార్యాలయంకు వచ్చి ఇక్కడ నుంచి ఈ విగ్రహాలని కలెక్ట్ చేసుకుని వారి వారి ఓళ్ళల్లో అందరికీ ప్రజలందరికీ కూడా విగ్రహాలు పంచిపెట్టి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు మా వాలంటీర్లు అందరూ కూడా వీటిని తీసుకెళ్ళడానికి రావడం జరుగుతుంది వన్ బై వన్ ఈరోజు ఇక్కడ కొంతమంది రావడం జరిగింది వాళ్ళు ఈ విగ్రహాలను తీసుకెళ్ళి ఆ విలే ఆ ఓళ్ళల్లో దెంగులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము మ్యాక్సిమం ఒక ఎనభై ఐదు నుంచి తొంభై పంచాయతీల్లో పంచే విధంగా వస్తారని మేము అనుకుంటున్నాము ఆశిస్తున్నాము అలాగే వాళ్ళందరూ కూడా వచ్చే దారిలో ఉన్నారు వాళ్ళందరికీ ఇది విగ్రహాలు పంచి పర్యావరణ పరిరక్షణ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల్లో ఒక భాగమైనటువంటి పర్యావరణ పరిరక్షణ ఎజెండాగా ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయక మట్టి విగ్రహాలని మేము పంచిపెట్టడం స్ఫూర్తిగా తీసుకుని ఈ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎక్కువ ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను పంచిపెట్టే విధంగా మేము ప్లాన్ చేశాము అదే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది